నమస్తే, నా పేరు కోసంపూడి శ్రీనివాస్. 2019 సార్వత్ర ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనానికి తెరలేపాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి భారీ విజయంతో, అదేవిధంగా ప్రతిపక్ష స్థానానికే పరిమితమైనటువంటి అధికార తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎంతో ఒక సునామీ కాకపోయినా ఒక ప్రబంధనం అయితే సృష్టించుతుంది, ఒక మంచి మార్పుకి నాంది అంటూ ముందుకు వచ్చినటువంటి జనసేన పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోవడం, ఇవన్నీ నిజంగా ఒక విధమైనటువంటి సంచలనాలు. ముఖ్యంగా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది 2014 ఎన్నికల తర్వాత అందరూ అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడికి ఒక పట్టం కట్టడం, ఆ ఎన్నికల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అదే విధమైనటువంటి మన రాష్ట్రంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సపోర్టుతోటి అప్పట్లో ఆయన అధికారాన్ని చేపట్టారు. అప్పుడు ఆ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటమే చేయడం జరిగింది. కేవలం 1.68% ఓట్లతోటి ఆయన ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఇంతలా ప్రజల్లో వ్యతిరేకతకి కారణం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషిస్తే నిజంగా స్వయం కృతాపరాధమే అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఒక అత్యంత నమ్మకం పెట్టుకుని ప్రజలు ఆయనకి అధికారాన్ని ఇస్తే దాన్ని నిజంగా ఆయన ఒమ్ము చేశారా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పోలవరం లాంటి ప్రాజెక్టుల విషయంలో లేకపోతే రాజధాని విషయంలో ఏదో కొంచెం ముందుకు అడుగులు వేసినట్టు కనిపించినా అన్నిటికంటే ప్రజలు నమ్మకం పెట్టుకున్నది, ఏదైతే ప్రత్యేక హోదా అనేది అంశం ఉందో ఆ రోజున పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీ, ఆ విషయంలో బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు ఒకలా, బీజేపీ పొత్తు విడిపోయినప్పుడు ఒకలా రకరకాలుగా మాటలు మార్చడం, అదే సందర్భంలో అన్నిటికంటే ఈ జనభూమి కమిటీలు పెట్టి ఎక్కడికెక్కడ అన్ని నియోజకవర్గ అన్ని ప్రాంతాల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజల బలంతో ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఏమి అధికారాలు లేకుండా కేవలం అనధికారికంగా ఉన్నటువంటి ఈ జనభూమి కమిటీలకి అధికారం ఇవ్వడం, వాళ్ళ అరాచకాలతోటి ఒక అవినీతితోటి పెట్టలేకపోవడం, ఇటువంటి కారణాలతో పాటు ఏదైతే ఒక టార్గెట్గా తాను 5 సంవత్సరాల్లో ఏ చేశాడో అన్నది చెప్పుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన చేసినటువంటి ఆయనకున్నటువంటి అవినీతి కేసులు లాంటి ప్రస్తావించడం, పక్కన ఉన్నటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారని చెప్పడం, అదే సందర్భంలో కేంద్రంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీని కాదని విస్మరించినటువంటి బీజేపీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ప్రసారం చేయడం, వీటన్నిటితో పాటు కూడా ఏదైతే తన కుమారుణ్ణి అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి తర్వాత మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ ఒక వారసత్వ రాజకీయాలకి మరింత తెరలేపినటువంటి అంశాలు. ఇవన్నీ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఇవన్నీ కూడా కారణాలయ్యి ఒక ఎవరో ఊహించినటువంటి ఫలితాలు ఈరోజున చంద్రబాబు నాయుడు గారు కూడా చూడడం జరిగింది. ఆయన కూడా 100కి 1000% మాందే విజయం, ఈ ఫేక్ సర్వేలు నమ్మొద్దు అని చెప్పడం మనం అందరం చూసాం. అన్ని సర్వేలు దాదాపుగా కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ సర్వేలు కానీ లేకపోతే రాష్ట్రంలోని కొన్ని సర్వేలు కానీ అన్నీ కూడా దాదాపుగా ఎక్కువగా మెజారిటీ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అని చెప్పిన లగడపాటి గారు లాంటి సర్వేలు 1-2 మాత్రమే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారాన్ని చేపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సర్వేలన్నిటికీ కూడా నిజంగా అంటే సర్వేలను నిజమో కాకపోవచ్చు కానీ ఆయన కూడా ఎంతో నమ్మకంగా పార్టీ కార్యవర్గాలందరినీ కూర్చోబెట్టి చెప్పి ఏ విధంగా చెప్పిన అంశాలు 100కి 1000% మనమే వస్తామని చెప్పారు, కానీ ఆ వాటిలన్నిటికీ భిన్నంగా ఈ రోజున ఫలితాలను అయితే మనం చూడడం జరిగింది. హేమహేమీ లాంటి మంత్రులందరూ కూడా తుడుచుకుపెట్టిపోయారు ఫ్యాన్గాల్లో. అదే సందర్భంలో ఆయన కొడుకుని ఎక్కడైతే మంగళగిరి స్థానం నుంచి ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారో నారా లోకేష్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. ఇంత సునామీ వెనుక నిజంగా మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి చారిత్రాత్మక తప్పిదాలే ఆయనకి పరాజయాన్ని చేకూర్చాయి. ఎప్పుడు లేనటువంటిగా గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కాడి నుంచి ఎప్పటి వరకు ఎప్పుడు పొత్తులతోటే తప్ప ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ అధికారం చేపడతాం, మేము రాకపోతే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రాజధాని కానీ ఇవన్నీ ఆగిపోతాయని చెప్పినా కూడా ప్రజలు అదేవిధ సందర్బంలో ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకి డబ్బులు వేయడం, అకౌంట్లో డబ్బులు వేయడం అనేది కానీ లేకపోతే నిరుద్యోగ భృతులు అంటే కానీ ఇవన్నీ హామీలని కూడా ప్రజలు ఎవరో కూడా లెక్కలోకి పరిగణలోకి తీసుకుపోవడం అనేది నిజంగా మనం అందరం గమనించాల్సిన విషయం. రాజకీయాల్లో మార్పు అంటే ఇదే, కేవలం ప్రజలందరూ ఏదో మాయమాటలకు చెప్తే ఎల్లకాలం మోసపోతారని చెప్పడం అనేది జరగదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని రాష్ట్ర ప్రయోజనాలకి దృష్టికి పెట్టి మళ్ళిస్తే కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అయినా ఒక ప్రతిష్టాత్మకంగా ఏదో
ఒక ప్రిపేర్ అయితే నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేద్దారని రాష్ట్ర ప్రయోజనాలకి అధికార పార్టీతో కలిసి ముందుకు నడివేస్తారని చెప్పేసి మనం అందరూ ఆశిద్దాం. నమస్తే.